మిస్టర్ చాణక్య ఛాలెంజ్ చేయడం నీకు స్టైల్ అయితే దాన్ని తిప్పి కొట్టడం నాకు సరదా. చూసావా, ఋతువులు మారిపోయినట్టు తలరాతలు ఎలా మారిపోయాయో. నువ్వు ఇప్పుడు రాసిన తలరాత బ్రహ్మరాత కాదురా, నువ్వు గీసిన పిచ్చి గీత. దాన్ని తుడిచేసి నా తండ్రి నిర్దోషం నిరూపిస్తాను. ఈ చేతులతో వేసిన వినప సంఖ్యలను ఈ చేతులతోనే బద్దలు కొడతాను. ఛాలెంజా? కాదు, శపథం. నందవంశ నిర్మూలనం ఆనాటి చాణక్యుడి శపథం అయితే నా వంశ గౌరవాన్ని కాపాడుకుని నిన్ను కరడాల వెనక్కి పంపించడం ఈనాటి ఈ చాణక్యుడి శపథం. శపథం, శపథం, శపథం. ఆకలి సార్? ఏం కావాలి సార్? ఏమి ఇవ్వగలవు? కోడి చేప పిట బంది రొయ్యా. రొయ్యా? కోడి కోడిగా వేడిగా ఉందే. ఉండొచ్చు సార్. అయితే నాకు పుంజు కావాలి. నాకు పెట్ట చాలా క్విక్. అసలు డబ్బులున్నాయి? అంత స్పీడ్ గా ఆర్డర్ ఇస్తున్నావు? డబ్బులు ఇచ్చి తింటే ఈ యుగంధర గొప్పతనమే ఉంది. ఇలా వచ్చి కూర్చో. పుంజు నాకు, పుంజు నాకు. పెట్టను వదిలి పెట్టకుండా త్వరగా మన పొట్టను పెట్టడం మంచి. ఇప్పుడు చిన్న తమాషా. హాయ్ చాప. అమ్మా నా పిన్ను. చాప తోక్కి పిన్. ఇప్పుడు దీన్ని ఈ కోళ్ళు పెట్టేస్తా. అమ్మోయ్ నాయనోయ్, అమ్మోయ్ నాయనోయ్, నాయనో మా దగ్గర లేస్తా. ఏమిటిది, ఏమిటిది? నేను కోడిని అర్థం చేస్తే దాని కడుపులో చేప వచ్చింది ఏమిటి? దాని తోక్కి పిన్ వచ్చింది ఏమిటి? పొరపాటున కోడి చేపను మింగుంటుంది సార్. చేప పిన్నులు మింగుంటుంది సార్. అలాగే దీన్ని నేను మింగుంటే మీరు ఈ పాటికి మాతో ఇలా మాట్లాడుతూ ఉండేవారు కాదు సార్. అంటే మీ హోటల్కి వచ్చిన ప్రతి వాడు ఏది మళ్ళాను అంతేనమాట. ఎక్కడ మీ మేనేజర్? ఎక్కడ కోడి చేపని మింగిందని మా ఓనర్కి తెలిస్తే, చేప పిండిని మింగిందని మా వాళ్ళకి తెలిస్తే మా ఇద్దరు ఉద్యోగాలు. ఓకే, మీ ఏడుపుని భరించలేక చూడలేక జాలి పడి వదిలేస్తున్నాను. చూడు అయితే మన చేపని మనం తీసుకుని పోదాం పదా. కమాన్. ఒరే చాకి, ఎరా కాకి, వాడేమిట్రా నా చేప అంటున్నాడు? మన చేప అయితే ఉడికి ఉండేది కదా. మరి ఇది పచ్చిగా ఉందిగా. ఇది వాడు తెచ్చిన చేపే. సారీ మిస్టర్ చాణక్య, కోర్టు బెయిల్ నిరాకరించడం వల్ల మీ నాన్నగారిని విడుదల చేయడం సాధ్యం కాదు. చూశావా చాణక్య, అన్న ప్రకారం నా కొడుకుని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాను, నీ తండ్రిని తీసుకురాలేకపోయావు. ఇప్పటికైనా ఒప్పుకోని ఓటమిని. పిచ్చివాడా, నన్నయ్య కన్ను మూసినంత మాత్రాన మహాభారతం ఆగలేదు. కురుక్షేత్రం వరకు సాగింది, ధర్మం గెలిచింది. అలాగే నువ్వు ఒక్కసారి చట్టం కన్ను మూసినంత మాత్రాన నెగ్గాననుకోకు. కురుక్షేత్రం ముందుంది. కాగు చాణక్య, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలున్నాయో నీకు తెలుసా? 23. ఈ ఒక్క జిల్లాలోనున్న స్మగ్లింగ్ ని అరికట్టినంత మాత్రాన నాకేం పోయింది? ఇంకా 22 జిల్లాల ఏరియా ఉంది, ర్యాకెట్ నడపడానికి జ్ఞానం ఉన్నారు. విశాఖపట్నం దేనికి ప్రసిద్ధం నీకు తెలుసా? పెద్ద హార్బర్ ఉంది, కొత్తగా స్టీల్ ప్లాంట్ కూడా కడుతున్నారు. కాదు, పాత పిచ్చాసుపత్రి ఉంది. నా ఛాలెంజ్ నెగ్గగానే నీ ఆస్తి హారతి కర్పూరంలా హరించుకుపోతుంది. అది చూసి నీకు పిచ్చెక్కుతుంది. అప్పుడు నేనే నిన్ను స్వయంగా పిచ్చాసుపత్రికి పంపిస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. జానకి, రేపు సాయంకాలం 5 గంటలకి నువ్వు ఈ సోఫాలో ఇటు కూర్చో, నీ పక్కనే అబ్బాయి అక్కడ కూర్చుంటాడు. నా ఫ్రెండ్ ఆరోగ్యం వాడుకుంటారు. రే, మీరు ఆ సోఫాలో కూర్చోండి. జానకి, రేపు ప్రెసిడెంట్ దగ్గర నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకోగానే ఆ టీవీలో నుంచే నీ వంక చూసి ఇలా అంటాను, నువ్వు కూడా నా వంక చూసి ఇలా అనాలి. ఇప్పుడే అందిన ప్రత్యేక వార్త, పద్మశ్రీ అవార్డు ప్రకటించబడిన మేజర్ నాగార్జున్ నేరస్తుడుగా పట్టుబడినందువల్ల ఆయనకు అవార్డును రద్దు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అమ్మా ఊరుకోమ్మా. చాణక్య,
కడుపులో బాగా కన్నీటి రూపంలో వెళ్ళిపోను బాబు. తన భర్త దేశంలో అతి కొద్ది మంది పొందే గౌరవాన్ని పొందుతాడు అని మురిసిపోయిన ఇల్లాలు తన భర్త జైలు పాలయ్యాడనే నిజాన్ని భరించలేదయ్యా. ఆవిడి కంటి నీళ్లు పెట్టుకుని మా అమ్మ కన్నీటికి కారణం మా నాన్న మీద మోపబడిన నేరం కాదనుకో. నా నిజాయితీ నన్ను ఎదుర్కోలేక ఆ నీచులు మా నాన్నకు అపక్షా తెచ్చారు. వాళ్ళు పన్నిన పన్నాగాన్ని ఛేదించి మళ్లీ మా నాన్నకు పద్మశ్రీ బిరుదు వచ్చేలా చేస్తాను. మరేం పర్వాలేదండి, ప్రాణాపాయం తప్పింది. చాలా థ్యాంక్స్ డాక్టర్. నో మెన్షన్. అమ్మా శశి, సావిత్రి దగ్గర నేను ఉంటాను, నువ్వు డ్యూటీకి వెళ్ళమ్మా. అలాగే నాన్న. శశి, మీ అక్కకి మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేసింది, ప్రమాదం తప్పిందన్నారు డాక్టర్. కట్నం డబ్బులు ఇచ్చినా మీ అక్క కాపురం చక్కబడలేదన్నమాట. ఆ రోజు నువ్వు వాళ్ళకి డబ్బు ఇవ్వలేదు, ఆ డబ్బు నన్ను దొంగతనం చేశాడు. అన్నగా ఉండే అర్హత లేని ఒక దుర్మార్గుడికి, భర్తగా గౌరవింపబడే హక్కు లేని ఒక మూర్ఖుడికి మధ్య సావిత్రి జీవితం బలైపోకూడదు. శశి, మీ అక్క కాపురం చక్కబడే మార్గం నేను చెప్తాను, పద. ఒరే జాకి. ఎరా కాకి, మొన్న కొట్టింది ఇతనే కదూ. ఇతలే అసలా? అతనే ఇతననుకుంటాను. అయ్య బాబు, మళ్ళీ కొడతాడేమో. అయితే పదామా? అయితే పదా పదా. థ్యాంక్స్ గురు. ఏం జరిగిందిరా, ఎందుకలా ప్రయత్నం వస్తున్నావు? ఏం లేదు గురు, ఆకలేసి ఆ రెస్టారెంట్ లో పీకల్లాక తిన్నాం. మామూలుగా బిల్లు కట్టలేదు, అదేదో పెద్ద నేరం అయినట్టు పోలీస్ కుక్కలా తరుగుకు వస్తున్నారు. ఇది న్యాయమా? ఏమిటి బిల్లు కట్టలేదా? ఏదో ఆర్ అండ్ బిలో పనిచేస్తున్నాను, లైఫ్ బాగానే ఉందనో. నీకు నిజం చెప్పేస్తాను గురు, ఆర్ అండ్ బి అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాదు. మరి రాయల్ బెగ్గింగ్ సొసైటీ. ఇది పట్టుకో ప్లీజ్, హెల్ప్ ది పూర్. ఇంత చదువు చదువుకు ఇలాంటి వేషాలు వేయడానికి సిగ్గులేదు. నేను చదువుకున్న చదువు ఇలాంటి వేషాలు వేయడానికి మాత్రమే పనిచేస్తుంది గురు. ఆల్ రైట్, ఇక మీ ఎదుట ఇలాంటి వేషాలకు స్వస్తి చెప్పు, నేను నీకు కొత్త వేషం చెప్తాను, దాని మూలంగా ఒక కాపురం నిలబడుతుంది. ఓకే శశి. అమ్మా, అది వచ్చిందే, అది వచ్చిందమ్మా. ఎవర్రా అది? ఓహో నువ్వా, కట్నం లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావే, పో మళ్ళీ పో. అత్తయ్య, ఎందుకు మా అక్కనే నాడుపోసుకుంటా? నువ్వు వచ్చావే నంగనాచి? నంగనాచిని కాదు, నోట్ల ఖర్చులతో వచ్చాను. అన్న మాట నిలబెట్టుకుంటాడు మీరు అన్న, నాకు తెలుసు. లాభం ఒకటి రెండు మూడు, ఇదేమిటి 35 ఉన్నాయి? 5000 కన్సెషన్? అత్తయ్య, కట్నంలో కన్సెషన్ అనేది ఉండదు. కట్నం అని కట్టిగారు పోలీసులు వింటారు. ఏం పోలీసులు వింటే నాకేమైనా భయమా? వాళ్ళు మాత్రం కట్నాలు తీసుకోవట్లేదా? కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాలు పెట్టేది, కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాలు పెట్టేయడం. 5000.